బాగానే ఉంది సార్. ప్రస్తుతానికి ప్రస్తుతానికి బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అమ్మ ఒడిని అదేని ఇదిని అని నానా రకాల వేస్తూ ఉన్నాడు. రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నాడు. ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఒక్క అది మూడు రాజధానుల విషయంలో మాత్రం ఒక్కరు కొంచెం దెబ్బతింటున్నాడు. బాబు చేస్తే మంచిది ఏది అది అంటే ఒకే చోట లేకుండా, ఇప్పుడు హైదరాబాద్ చేసి మనం ఇబ్బంది పడిపోయినాం కదా, అట్లా లేకుండా మూడు దిగులు కానీ పెడితే మంచిదే. దానికి కొన్ని ప్రతిపక్షాలు కొంతమంది రైతులు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కదా, మరి అది లేకుండా ఉంటే మంచిది. ఆ పెన్షన్లు వస్తున్నాయి కరెక్ట్. వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. మేము టౌన్కి మా పల్లెటూరు, మేము టౌన్కి రావాల్సిన అవసరం లేదు, అక్కడే మాకు పనులు జరుగుతున్నాయి. 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్, 1వ తారీఖు ఉదయం 6 గంటలకే మాకు తెచ్చిస్తున్నారు. జగన్ పార్టీయే గెలుస్తుంది. టీడీపీకి ఛాన్స్ లేదు? లేదు, ఛాన్సే లేదు. సెకండ్ ప్లేస్ ఏదైనా వస్తే బీజేపీ రావచ్చు, కానీ టీడీపీ థర్డ్ ప్లేస్కి పోవచ్చు. గెలవలేదు బీజేపీ ప్రస్తుతానికి, గెలవలేదు లేదు. సెకండ్ ప్లేస్లో రావచ్చు బీజేపీ. తిరుపతిలో ఖచ్చితంగా 100% గెలిచి తీస్తుంది వైసీపీ. ఇంకా ఏ పార్టీ ఆడు ఆ దగ్గరకు కూడా రాలేదు. జనసేన పార్టీ అది ఒక పార్టీ కాదు, ఒక కార్యకర్తలు లేరు, వాళ్ళకి ఓటర్లు ఏమన్నా సినిమా అభిమానంతో ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ అది దీని ఎలక్షన్ దాకా ఓటింగ్ దాకా రాదు. వాళ్ళు ఇద్దరూ కలిసి చేసినా బీజేపీ కూడా, బీజేపీ సెకండ్ ప్లేస్కి రావచ్చు కానీ గెలిచే ఛాన్స్ లేదు. ఏం పెన్షన్ పెంచలేదంటే మామూలు ఇచ్చేటివి ఎట్లయినా ఇస్తున్నారు, కానీ ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది, నెక్స్ట్ పెంచుతాను అంటున్నాడు. ఇప్పుడు అది కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇక్కడికాడికి గొప్పతనం 2250 ఇస్తున్నాడు కదా, ఆడకాడికి ప్రతి నెల 1వ తారీఖు ఇస్తూ ఉన్నాడు కదా, అది కొంతవరకు మేలే కదా. వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, ఈసారి ఎంత రావచ్చు? కొంచెం తగ్గొచ్చు. తగ్గొచ్చు అంటారు? గెలిచే అవకాశం లేదంటారు? గెలుస్తుంది, మెజారిటీ కొంచెం తగ్గొచ్చు, 1 or 2%. అంటే ఉంటారు కదా మాకు, వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు మాకు ఈడు లేదు అనేది, వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు మాకు ఈడు లేదు అనేది, అవి ఉంటాయి కదా కొంత. వాటి వల్ల కొత్త పథకాలన్నీ ఎన్ని ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంత అంటే డబ్బులు లేవని చెప్పేసి ఏదో మాట్లాడినారు కదా అప్పుడు, ఇప్పుడు ఎట్ట వస్తున్నాయి డబ్బులు? ఈ పెన్షన్లు 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నాడు కదా. ఇప్పుడు 108, 104 ఇవి పల్లెల మీద వచ్చి ఎవరికైనా బాగా ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఈ ఇప్పుడు కోవిడ్ వల్ల కూడా చాలా బెనిఫిట్ చేశారు, కానీ ప్రతిపక్షాలు ఏంటంటే అది పనిగా దుమ్మెత్తిపోస్తాయి. అది సహజమే, ఇది ఎక్కడుండే కానీ అమ్మ ఒడి ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, మళ్ళీ ఈ మేకలు పొట్టేళ్ళు ఈ పథకం పేదవాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆసరా పథకం అనేది మళ్ళీ చేయూతో అన్నాడు, ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని కొంచెం పైకి లాగాలని చూస్తున్నాడు. అయితే మన బడ్జెట్ సరిపోతుందో లేదో మనకు తెలియదు, కానీ ఎక్కడి నుంచి చేస్తున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా కొంత ఇస్తుందో లేదో మనకు తెలియదు. ఈ స్టేట్ బడ్జెట్ కంటే మించిపోయిన పథకాలు చేస్తున్నాడు ఈయన, ఎట్లా చేస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి. ఖచ్చితంగా జగనే మళ్ళీ 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 ఎన్నిసార్లు అయినా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.